వికలాంగుల హక్కుల కోసం పోరాడుతున్న తనపై కర్నూల్ 3 టౌన్ పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతున్నారని వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై అక్రమ కేసులు పెట్టిన పోలీస్ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే వికలాంగుల హక్కులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని తెలిపారు. వికలాంగుల కోసం పోరాటం చేస్తున్న తనపై అన్యాయంగా కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేయడం సరికాదన్నారు. వెంటనే తనపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని కోరారు. తనపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేసే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అధికారులు తక్షణం స్పందించి అక్రమ కేసులు బనాయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ దగ్గరికి సత్యనారాయణ దగ్గరికి తీసుకొని పోయి డిఆర్ఓ వెంకటేశ్వర సార్ దగ్గరికి తీసుకొని పోయి మీకు న్యాయం జరిగే విధంగా మేము న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్పి తీరక చూసి కర్నూలు త్రీ టౌన్లో పనిచేస్తున్న సి సుబ్రహ్మణ్యం సార్ గారు నన్ను మోసం చేసి నా పైన కేసులు బనాయించి కోర్టు చుట్టూ తిప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఉన్నత అధికారులు కానీ పోలీసులు వారు కానీ నన్ను నా మీద దయ ఉంచి అదే విధంగా నాలాగా పోరాడే వికలాంగులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళపైన కూడా కేసులు పెట్టకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదే విధంగా నేను ఈరోజు ఆమెను న్యాయదర్శి కూర్చుంటున్నాను. ఎందుకంటే నాకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాన్ని ఆపను. అదే విధంగా నా పైన అక్రమ కేసులు పెట్టిన కర్నూలు త్రిటౌన్ సిఐ సుబ్రహ్మణ్యం సార్ గారిని సస్పెండ్ చేసి కొడుక వైనను చూడని చూడక తప్పించాలని నేను ప్రభుత్వాన్ని మరీ కోరుతున్నాను. అదే విధంగా మా వికలాంగులు 35 కేజీల బియ్యం కార్డు ఇంటి పట్టాలు బ్యాంకులో రుణాలు అన్ని ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి సార్ కొడుక ఇంతవరకు కొడుక ఇవ్వడం లేదు. అవి కూడా ఇచ్చేంత వరకు కొడుక మేము ఈ ఉద్యమం ఆపము. దయచేసి సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారికి మా హక్కులు మాకు ఇచ్చి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని అదే విధంగా వికలాంగుల పైన కేసు పెట్టడం చట్టరిత నేరమని చట్టాలున్నాయని చెప్తున్నారు. కానీ వికలాంగుల మీద కేసు పెట్టడము ఇది చాలా అన్యాయము. కాబట్టి దీనిపైన ప్రభుత్వం మాకు న్యాయం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని జస్టిస్ కర్నూలు ఎస్పీ సార్ గారిని కానీ నేను కోరుతున్నాను. ఇప్పుడు నా పేరు ఎస్పీ లక్ష్మణస్వామి, వికలాంగుల రాష్ట్ర కార్యదర్శి కర్నూలు. కేసులపైన కోర్టు చుట్టూ చెప్పడము ఇది చాలా అన్యాయమని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. కాబట్టి మాకు వికలాంగులకు ఇలాంటి కేసులు పెట్టకుండా మా హక్కులు మాకు ఇచ్చి మా డిమాండ్లు మాకు ఇచ్చి నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను.